సాధారణంగా వర్షం పడినప్పుడు మనం తడుచుకుంటూ బయటికి వెళ్ళలేము. వెళ్ళిన ఎడల ఒకవేళ వెళితే, ఒకవేళ మనకు జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు, ఒకవేళ ఎక్కువైన బాడీలో టెంపరేచర్ ఎక్కువైన ఎడల, ఒకవేళ అది జ్వరం కింద దారి తీయవచ్చు. కానీ ఒక మాట మీద చెబుతున్నాను, ఈ విధంగా మనం స్థితి మనం మారకుండా ఉండకూడదు, మనం బాగా ఉండాలి అంటే అందుకోసమే ఇన్వెంట్ చేయబడింది, అందుకోసమే కనిపెట్టింది అంబ్రెల్లా అని ఇంగ్లీష్ వాడుక భాషలో అంటాం. తెలుగు వాడుక భాషలో మనం గొడుగు అని అంటాం. కాబట్టి ఎప్పుడైనా వర్షం అన్నప్పుడు ధైర్యంగా నిబ్బరంగా ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా గొడుగును వేసుకుని వెళతాం, మనం తడవమని తెలుసు. అయితే మీకు ఒక తెలియని విషయాన్ని చెప్తాను, ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లో, ఇవాల్టి అన్నోన్ ఫ్యాక్ట్స్ లో మీకు ఒక మాట చెప్తాను. ఈ గొడుగు ఇంత ముందుటి కాలంలో అనగా ఇన్వెంట్ చేయబడిన తర్వాత దాన్ని పురుషులు వాడేవారు కాదు, అనగా మేల్ పర్సన్స్ వాడేవారు కాదు, కేవలం స్త్రీలు మాత్రమే, ఉమెన్స్ మాత్రమే ఆ యొక్క గొడుగును వాడేవారు. ఎందుకంటే వారు వారి సామాగ్రి మేకప్ అయినా సరే వారి స్కిన్ను పాడుగా కాకుండా, ఆ యొక్క శరీరం నల్లబడకుండా, ఎందుకంటే శరీరం ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు శరీరంలో మెలనిన్ అనే కాంపోనెంట్ పెరుగుతుంది కాబట్టి శరీరము నల్లగా మారిపోతుంది. కాబట్టి స్త్రీలు ఏమి చేస్తారంటే బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ గొడుగును వేసుకునే వారు అప్పటి కాలం. అందుకే గమనిస్తే 18th century ఈ 18th century మొదట జరిగిన విషయం ఏంటంటే ఒక ఫిలాంథ్రపిస్ట్, ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతను పబ్లిక్ ఈవెంట్స్కి వెళ్తాడు. ఒక యాక్టర్ ఉన్నాడండి, అతను ఏదైనా ఈవెంట్స్కి వెళ్తాడు కదా, ఆడియో రిలీజ్ ఈవెంట్స్కి ఏదైనా వెళ్తుంటాడు, కెమెరామ్యాన్స్ మీడియా అందరూ వచ్చి అతని దగ్గరకు వచ్చి అతని దగ్గర చూస్తుంటారు. కనుక ఇక్కడ గమనిస్తే ఈ ఫిలాంథ్రపిస్ట్ 18th century ఏం చేశాడంటే ఆ గొడుగును తనతో పాటు వెంట తెచ్చుకునేవాడు. ఆ పబ్లిక్లో కాన్స్టెంట్గా ఆ మీడియా దగ్గరకు ఆ విధంగా గొడుగును వేసుకొని వచ్చేవాడు. అప్పటి నుంచి అతన్ని చూసుకొని ప్రతి ఒక్కరూ గొడుగు వాడడం మొదలుపెట్టారు. అతని పేరు ఏమి పేరు అంటే కాన్వే, జోనా కాన్వే, ఆయన ఒక ఫిలాంథ్రపిస్ట్. కనుక ఆయన ఎప్పుడైతే గొడుగు వాడడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు వాడడం మొదలు పెట్టారు. అంతేనండి, చాలామంది ఎవరైనా యాక్టర్ కానీ ఎవరైనా ఫేమస్ అయిన వ్యక్తి ఏదైనా హెయిర్ స్టైల్ అయినా ఏదైనా ఒక కొత్తగా పెట్టాడనుకోండి, తప్పకుండా ప్రజలు దాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే అది అభిమానం ద్వారా. కానీ మనం గమనిస్తే వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.